ఒబ్బిని బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు కృష్ణరాజ్ బాయి కృష్ణరాజ్ నీ తండ్రి కృష్ణరాజ్ అంటే తెలుపదా పాల్తుగాన్ లెక్క సినిమాలు చూడవు బిడ్డ కృష్ణరాజ్ అంటే ఏమనుకున్నావు షేర్ పుట్టుంటాడు బాయి గింతంత కళ్ళు ఉంటాయి షేర్ తీరు ఉంటాడు అనుకో నీ తండ్రి ఇట్లా చూసిందంట చాలు పబ్లిక్ కి పిసా వెళ్ళాలి ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావుల గాయ తినమంటే తినాలి పండుకోమంటే పండుకోవాలి లేకమంటే లేకవాలి గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు ఎవ్వడైనా పాల్తుగాడు పొరపాటు చేసింది అనుకో గాని తానికి తీసుకుపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా గావుల చౌరస్తు ఉంటది కదా గడగపోతాడు గిట్లా బండ మీద గిట్లా కూకుంటాడు కూకుని ఏం చేసింది అనుకున్నావు ఒక గుందబాతిండు అండ్ల కత్తి పొడిచింది తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా అంటాను భయ్ ఇంట్రవాల్ పడింది పరి నా బిడ్డ వస్తున్నాడు రా ఒక్కసారి చూడరా అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కలాడుతున్నా నా బిడ్డ బిడ్డ ఆటో తీసిండ్రా సెలవులు ఇచ్చారా అని నీ ఉద్దేశం గంతే మళ్ళా ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగా అయింది గాని బిడ్డ వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ పిల్ల ఎట్లుంటది అనుకున్నావు సాయిత్రమలే ఏంద్రా గట్లా చూస్తావు సాయిత్రం అంటే ఎవరు అనుకున్నావు ఓల్డ్ పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం బొమ్మని చెయ్యి అన్నారు నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ 5 లక్షలు ఇస్తే ఇస్తా అన్న ఒప్పుకున్నారు ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మానుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోను అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కాంచనమాల అమ్మమలా ఉండని నాకు అనవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్నం వెళ్ళిపోతాను అంతే ఇదేంది భయ్యా డిస్కషన్ వద్దేంది కష్టం లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే వీడే అనుకో రాదు గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్ అవు పనికిరాడు నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలి గంతే మద్రాస్ నమస్తే సుమన్ సారు నమస్తే నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సినిమా తీస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయిందన్నట్టు ఎమ్రమూర్తి నీ లెక్క ఫాల్తు సినిమా తీస్తాననుకున్నావు సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తారే మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గుచేటు మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమల్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జరిపిస్తే గాని అమ్మా వాళ్ళెవరు ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా ఆయనకి ఊళ్ళో భూములున్నాయి కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చే నీకు శాంతి కనిపిస్తుంది మనశ్శాంతి కనిపిస్తుంది అయ్యయ్యో సుకు సుకు అయ్యయ్యో కరుమైక్యా సుకు సుకు అయ్యయ్యా కరుమైక్యా సుకు 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 అని కూస్తున్నాడు ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి సుకు సుకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా అందుకే సుకు సుకు అంటున్నారు అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు దారిన పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి దానికి ఒప్పుకుంటావా ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు ఏ ప్రయత్నాలు చేయకూడదు అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్త సహా వచ్చి మీ ముందు వాళ్తాను ఇట్స్ ఎ ఛాలెంజ్ రే రావుడు ఒక్క ఉత్తరముఖ రాష్ట్ర బస్ స్టాండ్ వచ్చావు కదరా ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా అవును ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అడిగి వస్తున్నారు మా నాన్న వారి ఈ పోరగాడెవరు పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు ఇతనే నమస్కారం అబ్బా అచ్చు అకనా పిల్లంట లెవెల్ లో ఉన్నల్లి బిడ్డ ఫిగర్ అయితే లేదు నువ్వు డెఫినెట్ 2 రోజు బొమ్మే సూరి ఇంద కాఫీ అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు నమస్కారం అమ్మా నమస్కారం బాబు మీ ఇద్దరు అన్నదమ్ముల ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు సెలవులు కదమ్మా 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు అట్లానే ఉండమని రాదురా మనకేం లాస్ అవుతుంది
నాలుగు దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్న ఏడాది పాటు మన్ థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ అయితే తీసుకో. బిల్ అవు బిల్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాఫీకి పైసలు ఎవరిస్తారే? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైస పైస కూడబెట్టి పది లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదరా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయిందన్నట్టు. ఎమరమూర్తి గట్ల చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క ఫాల్తూ సైన్ మదిస్తాననుకున్నావు, వెంకటేష్ బాబును పెట్టి సైన్ మదిస్తున్నావి. ఎవండి రే, ఆయన ఇంకో గంట దాకా మన లోకల్లోకి రాడు గాని నువ్వు లోపలికి రా, స్నానం చేద్దాం గాని. ఆనాలు పనాలు తర్వాత రా, అసలు విషయానికి రా. మరి శాంతి వాళ్ళ ఇల్లు మీ ఇంటి ఎదురు కానవుగా, ఎక్కడా వాళ్ళ ఇల్లు? అదిగోరా హలో మీరా? ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఏ దైవ భూతం అనుకున్నాం కదండి. అంటే నా గొంతు అలా ఉందన్నమాట. అబ్బే నోనో, మీ గొంతు మాత్రం అలా లేదండి. నో, గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యంలా ఉన్నానా? ఏమండి ప్లీజ్ అండి, చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యగాడి ఇంటికి వచ్చాను. మీది పక్కిల్లే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తికమక పెట్టకండి ప్లీజ్. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటారు? నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి, అది పూర్తయ్యేదాకా ఉంటాను. పల్లెటూళ్ళలో పనులే ఉంటాయండి. అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చు అండి, కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి. ఆ పనేమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహాబోర్గా ఉంటుంది. మీరు వచ్చారు, ఇంకా టైం పాస్ కి లోటు ఉండదులేండి. థాంక్స్ అండి. బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా? అబ్బే నోనో, ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇది మీ ఖర్చీఫ్ అనుకుంటా? అవునండి థాంక్స్. ఇది నేను కింద పారేసుకోలేదండి, సరదాగా పడేసా. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాస్కల్ని పట్ పట్టు మంది షూట్ చేసి ఉండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీ గొత్తేవైంది? మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా, మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి, శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో, వాయిదా ఎందుకో రాశాడవలేదు. ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడివి? అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. దరిద్రం మర్యాదలు నోను. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే 6 నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా. నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే, మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, మీ రుణం తీర్చుకోలేను బాబు. మీ దయ వల్ల మా చిత్తి ఓ ఇంటిది అయితే మీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు, రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి
నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా అమ్మా ఆవిడ లేరు చిన్నకి వెళ్ళిపోయారు తాల్సిపోయింది ఇదే చెప్తున్నాను వద్దు నువ్వేం చెప్పదు మనం పెళ్లి చేసుకుంటాం అంతే ఆరు నూరేనా సరే వద్దు సీత ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటాం అంతే గోపిగాడి డిగ్రీ పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకొనగాక చేసుకొనమ్మా చెప్పదని చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారి తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా మా తమ్ముడికి అర్థమైపోయింది సీత నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్లు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి ఏమిటో ఈ ట్యూషన్ ఏమిటో ఈ గోళ ఏమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడో దేవుడు ఉన్నాడా ఈసారి కపిల్ దేవుని అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టినవాడు ఎవడు ట్యూషన్లు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి గణపతి ఏమైనా శంకర్ శాస్త్రం అడగాలి ఏం సినిమా అండి ఖైదీ అందులో హీరో ఎవరనుకున్నావు చిరు అంటారు చూడు గదేన్వయ చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి చేసింది అన్నట్టు అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు ఎవరనుకున్నావు మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు ఎవరికి పోయింది అనుకున్నావు జంగల్ పోయిండు బిడ్డ జంగల్ అంటే గస్సుంటికి ఇస్తుంది జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుళ్ళుంటాయి ఏనుగులుంటాయి నీ తండ్రి ఒక్కడేంది పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు గట్లా అలా ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటల సైన్మ పోయి గట్లా ఉరుకుతూనే ఉంటారు ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు ముందు చిరంజీవి వెనక మన పోలీసులు మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి ఏమిటి అది త్వరగా చెప్పు విని నువ్వు బాధపడవు కదా బాధపడరేట్రా వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడరా అయిపోయిందిరా అంతా అయిపోయింది సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేలేదు కదా నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా కాదు వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తరంచడానికి శాంతం పసిపిల్ల నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తోంది ఇది తేలిపోయిన విషయమే కదా అదే ఇంకా గట్టిగా తేలలేదురా అదే నేను తేల్చేయమంటున్నాను రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలువు మీ మధ్య ఉన్న మంచుతరం తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి